అధికారులు తమ విధులలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి అన్నారు. మేడ్చల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, బాలికల హాస్టల్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనితీరుపై వివరాలు సేకరించిన ఆయన రికార్డులను పరిశీలించి సమయపాలన పాటించని ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు సకాలంలో హాజరై రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో రికార్డులను పరిశీలించి ఎంఈఓ శ్రీధర్ ప్రధాన ఉపాధ్యాయుడితో చర్చలు జరిపారు. 2016-2017 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు విద్యా బోధనలో మెరుగుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, నాయకులు హాజరయ్యారు. మేడ్చల్లో ఉన్న హెల్త్ సెంటర్ హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇతర గ్రామ సమస్యలు, రోడ్స్ కానీ, శానిటేషన్ కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. లాస్ట్ నేను ఒక 10 రోజుల కింద విజిట్ చేసినప్పుడు ఈ మిషన్ భగీరథలో తవ్వటం ఉన్న రోడ్లు సరిగ్గా చేయకపోవటం వల్ల చాలా ఇబ్బందులు అయ్యి అని చెప్పడం జరిగింది. వారికి వెంటనే ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. ఒక రోడ్డు, ఆ రోడ్ ఏది సరిగ్గా కృష్ణాపూర్ గ్రామం రోడ్డు మాత్రం సరైంది, కానీ ఇంకా మేడ్చల్లో ఉన్న రోడ్డు ఇంకా పూర్తిగా సరిగా లేదని చెప్పడం జరిగింది. ఆ డిఈని కూడా పిలవటం, నేను కూడా సందర్శిస్తాను, దానికి ఎందుకు చేయలేదు అని చెప్పి దాన్ని వెంటనే చేయడానికి కూడా మళ్ళీ ఆదేశాలు ఇస్తాను నేను. ఈ హాస్పిటల్ చాలా పరిశుభ్రత లోపల కానీ బయట కానీ చాలా ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత సిబ్బంది కూడా రెగ్యులర్గా అటెండెన్స్ విషయంలో కూడా లోపాలు ఉన్నాయని తెలుస్తుంది. ఎవరైతే సిబ్బంది లేరో వాళ్ళకి సంజాయిషి మెమోలు ఇవ్వటం జరుగుతూ ఉంది. తర్వాత జిల్లాధికారికి కూడా హాస్పిటల్ పనితీరు మీద రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. తద్వారా ఏం చర్య తీసుకోవాలి అనేది డిసైడ్ చేస్తాం. తర్వాత ఇక్కడ హై స్కూల్ కానీ, తర్వాత దీంతో పాటుగా ఈ మండలంలో కానీ జిల్లాలో కానీ లిటరసీ పర్సంటేజ్ ఎంత ఉంది, దాన్ని మనం పెంచుకోవటానికి ఇంకా ఏం స్ట్రాటజీ మార్గాలు అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ హై స్కూల్స్లో మన ఇక్కడ మేడ్చల్నే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా 10th క్లాస్, రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు తీసుకురావడానికి, లాస్ట్ ఇయర్ మనకు 75% వచ్చింది, ఈసారి 80 పరిస్థితులలో 90% కంటే ఎక్కువనే తీసుకురావడానికి లక్ష్యంగా పెట్టుకొని మరి ఆ రిజల్ట్స్ కూడా అందరికీ మళ్ళీ ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం జరుగుతుంది.